హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు గారు నర్వార్తో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ లభించింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సో అదే టైంలో ఇటు సిఐడి వాళ్ళు అక్రమ మధ్యమ కంపెనీలకు ఇలా పర్మిషన్ ఇచ్చేసారని చెప్పేసి మరో కేసు కూడా ఫైల్ చేశారు మరి ఏం జరగబోతుంది సార్ ముందుగా మధ్యంతర బెయిల్ ఆయనకి ఆరోగ్యం సంబంధించి మధ్యంతర బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది దానికి ఒక ఐదు నిబంధనలు పెట్టారు ఏదేదైనా సరే బెయిల్ వచ్చినందుకు సంతోషం ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన వయసు రీత్యా అది రావటం అనేది సంతోషం ఇచ్చినందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఈయనకి వర్తి ఈయన పెట్టాడు కదా సెవెంటీన్ ఏ నాకు వర్తిస్తుందని దానికి ఈయనకు వర్తిస్తుంది అని చెప్పని న్యాయస్థానం కనుక తీర్పిస్తే నిజంగా అది భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుష్ప్రచారాలని ఆపటానికి ఉపయోగపడింది అలా కాకుండా సరైన న్యాయం కనుక ఈయన జరగకపోతే చాలామంది రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది పడిపోతారు ఈయనకొచ్చిన నష్టమేం లేదు ఎందుకంటే యాభై రెండు రోజుల నుంచి లేవి నిరూపించలేకపోయారు రేపు పొద్దున అట్లనే బయటకు వచ్చేస్తాడు ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా ఆధారాలని లేవు ఇక్కడ చాలా అన్యాయంగా అక్రమంగా ఎన్నికల దాకా ఆయన్ని నిర్బంధంలో పెట్టాలనే ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు చేసిన కార్యక్రమానికి ఇక్కడ పాతదారి మాత్రమే జగన్మోహన్ రెడ్డి సూత్రధారులు వేరే ఉన్నారు కేంద్ర పెద్దలు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ ఏదో వాళ్ళు మేమేదో సత్యారిచ్చు మేము మేము న్యాయం కలిగి ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు ప్రజలకి వాళ్ళని మాటలు విస్తరించాల్సిన అవసరం ప్రజలకు కూడా లేదు అర్థమైపోతూ ఉంది జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఈనాటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఈ కార్యక్రమం చేపట్టారంటే నమ్మడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు ఇప్పుడు ఆయన మీద అభియోగించిన మీరు అన్నట్టు మద్యం కేసు కూడా తీసుకొచ్చారు మిగిలిన నాలుగు కేసులు చూసుకుంటా ఉంటే ఏంటవి ఎందుకు దాని మీద ఒక్క మీరు ఆధారాలు కూడా సేకరించలేకపోయారు ఇది కూడా అంతే కదా కాబట్టి దీని గురించి కూడా మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించట్లేదు ఆటంకాలు కలగజేయడానికి ప్రచారానికి కావచ్చు రేపొద్దున ఆయన బయట ఉండకుండా మళ్ళీ నిర్బంధంలో తీసుకోవడానికి ఆయన బయటకు తీసుకురాకుండా ఉండటం కోసం వాడు చేసే కార్యక్రమాలు భావించాల్సిందే తప్ప దీనివల్ల వేరే భావించాల్సిన అవసరం ఉంటుందని నేనైతే భావించలేదు ప్రజలందరికీ కూడా నిజమైన దీపావళి ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు ప్రజలకు కావచ్చు ఎందుకంటే ప్రజలకు ఎందుకంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి అధికారం చేపడితేనే ఈ ప్రజలకి పండగలు వస్తాయి జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూసుకుంటూ ఉంటే ఏ విధంగా లబ్ధి పొందుతారు ఈ రాజకీయ నాయకుల యొక్క నిర్వాహకం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క పెద్దల నిర్వాహం చూసుకున్న తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రజలకు ఏది ఉపయోగపడిద్దో అర్థమైపోతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను నిజమైన దీపావళి కానీ ప్రజలకు మేలు జరిగే విధంగా కానీ ఆయనకి సంపూర్ణ న్యాయం జరిగినప్పుడు సుప్రీం న్యాయస్థానం దాన్ని కొట్టివేసినప్పుడు ఈయనకి అనుబంధంగా తీర్పిచ్చినప్పుడు ప్రభుత్వం ఓపిన అభియోగాలన్నీ కొట్టివేసినప్పుడే ఆయన నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పని నేను భావిస్తున్నాను ఇవన్నీ ప్రజలకు గుర్తొస్తా ఉన్నాయి జరిగిన ఆయన చెప్పుకోలేనిది తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేనిది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోలేని ఈరోజు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజలు తెలిసిందనేది నేను భావిస్తున్నాను ఓకే కాబట్టి ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకుంటున్నారు జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నారు రేపు పొద్దున వాళ్ళు ఎలా ఓట్లు వేయాలో వాళ్ళు నిర్ధారించుకుంటారు ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు చంద్రబాబు నాయుడు గారు సినిమా హీరో కాదు ఒక గొప్ప క్రీడాకారుడు కాదు ఒక పాప్ సింగరు కాదు కానీ నిన్న ఆయన సంఘీభావానికి లక్షల మంది ఎందుకు వచ్చారు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ హీరోల కంటే రియల్ హీరో ఆయన నిజమైన హీరో నిజమైన నాయకుడు కాబట్టి సంఘీభావం తెలపడానికి వాళ్ళందరూ వచ్చారు దీని పరిణామాలు రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ప్రజలు కొత్త 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 ఉడికిపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆవేశానికి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి ప్రతిరూపంగా రేపు ఓట్లు రూపేనా చూపెడతారనే భయం వీళ్ళలో నెలకొంది కాబట్టి ఆయన నిర్బంధించాలని అనుకున్నారు సూర్యోదయాన్ని అరచిత్తో అడ్డి భావించారు అది సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు కానీ ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం వల్ల లబ్ధి పొందిన అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది నిస్సందేహంగా ఈరోజు ప్రజలందరికీ అర్థం అయిపోయింది మళ్ళీ భవిష్యత్తులో పోలవరం పూర్తి కావాలన్నా అమరావతి పూర్తి కావాలన్నా ప్రజలు మళ్ళీ సగర్వంగా సంతోషంగా తన కాళభాళం మీద తన పడే విధంగా కల్పన జరగాలన్నా వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత వాళ్ళకు ఉందనేది ప్రజలందరూ గుర్తించారు కాబట్టి ఈ యొక్క మధ్యంతర బెయిలు ఒక్కదాంతో సంతోషపడకుండా రేపు జరిగే క్లాస్ పిటిషన్ని ఈయనకి ఒత్తిస్తుంది అని చెప్పిన సుప్రీంకోర్టు సరైన న్యాయం ఇస్తుందని తొమ్మిదో తారీఖు లోపే సరైన న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను అది వచ్చినప్పుడే నిజమైన నైవాళి ప్రజలందరూ కూడా ప్రజలు మొన్న జరిగిన సభలో చూసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ భావోద్వేగాలు చూసిన తర్వాత దాన్ని వీక్షిస్తున్నటువంటి దూర మా ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజల యొక్క వాళ్ళ యొక్క తపన వాళ్ళ భావోద్వేగం చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయానికి వచ్చారో ప్రజలందరూ భావిస్తూనే ఉన్నారు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి అధికార పార్టీ మీరు ఇన్ని చేస్తున్నా ఇంతమందిని నిర్బంధం చేస్తున్నా రాజకీయ నాయకులను ఇబ్బంది పెడుతున్నా అలాగే నిన్న వాళ్ళు చాలామంది ఎస్సీలను కావచ్చు ఎస్టీలను కావచ్చు మైనార్టీలను కావచ్చు వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా నీ పార్టీ తరఫున ఒక్కడ చూడటం లేదు ఆ రోజు ఏదో ఐదుగురు శాసనసభ్యులు నీకు వచ్చారు ఈరోజు మీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి రావడం కూడా జరిగింది అలాగే ప్రజలు ఎవరు మీకెళ్ళి రావట్లేదు స్థానిక నాయకులు వెళ్ళి రావట్లేదు కాబట్టి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడైనా మీరు గ్రహించాలని చెప్పని నేను వాళ్ళందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ భవిష్యత్తులో కనీసం మీకు ఇంకో ఐదు ఆరు నెలలు టైం ఉంది ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి ప్రజా రేపు ఎన్నికల్లో ఎవరు తీర్పు వాళ్ళు ఇస్తారు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు మీరు తీసుకోండి అని చెప్పని అయినా సరే చెబితేడి ముందు శంఖంలాగానే ఉంటుంది నా మాటల వాళ్ళకి అయినా సరే మానవతా దృక్పథంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని భావించే వ్యక్తులు నేను ఒకరిని కాబట్టి రాజకీయాల దగ్గరగా పరిశీలిస్తున్న వ్యక్తుని కాబట్టి నా వంతుగా నేను అభిప్రాయం ఇది సరే అమలు చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎటు రేపు రాబోయే ప్రభుత్వం అది పూర్తి చేస్తుంది ఎంతో కొంత మీరైనా చేస్తే ఇప్పుడు దాని గురించి ఈ యొక్క బేలు వచ్చిన దాని గురించి అమాచులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నారు అంటే వాళ్ళ దుర్బుద్ధి ఏంటో వాళ్ళ యొక్క మా నోట్లోంచి వచ్చే మాటలు ఎంత దుర్గంధంగా ఉంటాయో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కొంచెం నోరు సంపాదించుకుంటే మంచిది కీలరికి బాధ పెడతారు అందుట్లో మీరే ఉన్నారు ముందు ఇది ఒకసారి ఆలోచించుకోండి మరీ పోవద్దు కొంచెం సమన్వయం పాటించండి అని చెప్పని వాళ్ళందరికీ మనం చేస్తూ నిజమైన దీపావళి ఆయనకి సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాతే అని ప్రజలకు కూడా నేను మనవి చేసుకుంటూ ఉంటూ ఇప్పటివరకైనా సరే ఎంతో కొంత న్యాయం చేసిన న్యాయస్థానాలకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ